ఏపీలో సవాళ్ల పర్వం కొనసాగుతుంటాయి గుళ్ల చుట్టూ సవాళ్ల రాజకీయం తిరుగుతుంటాయి దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేయాలని పరస్పరం సవాళ్లు చేసుకుంటున్నారు అసలు ఈ సత్య ప్రమాణాలకు బీజం పడిందో ఎక్కడో తెలుసా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సత్య ప్రమాణాల వివాదం సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంటాయి సత్య ప్రమాణాలకు ఆద్యం పడింది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోనే అవినీతిపై సత్య ప్రమాణానికి తెరలేపింది అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రూపాయి డాక్టర్గా పేరొందిన సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తరచూ అవినీతి ఆరోపణలు చేసేవారు వీటిపై విసిగి చెందిన ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బిక్కవోలు సిద్ధి వినాయకుడు ఎదుట సత్యప్రమాణానికి సవాల్ చేశారు ఈ సవాల్పై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదట కాస్త వెనుకకు తగ్గారు ప్రమాణాలు ఎందుకు వినాయకుడి గుడి ఎదుట బహిరంగ వేదికపై చర్చించుకుందామన్నారు దీనితో రామకృష్ణారెడ్డి వెనుకకు తగ్గారని సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో రామకృష్ణారెడ్డి సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల లిస్టు ఓ కాగితం రాసుకొని వచ్చి దేవుడి ఎదుట చదవటం మొదలుపెట్టారు ఇదంతా ఎందుకు అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు మరోవైపు ఎవరైతే మట్టి గ్రావెల్ కాంట్రాక్టర్లు ఉన్నారో వీరంతా బిక్కవోలు వినాయకుడి వద్దకు వచ్చి మేము టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చామని ప్రమాణం చేశారు దీనికి ప్రతిగా టీడీపీ నేతలు వినాయకుడి వద్దకు వచ్చి వైసీపీ హయాంలో అవినీతి జరుగుతుందని సత్యప్రమాణం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనపర్తి రాజకీయం బిక్కవోలు వినాయకుడి చుట్టూనే తిరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై మూడున జరిగే సత్యప్రమాణాల వివాదం సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ కొనసాగుతోంది ఏపీలో సత్యప్రమాణాలు హాట్ టాపిక్ గా మారటంతో అనపర్తి వాసులు మరోసారి నాటి సత్యప్రమాణాలను గుర్తు చేసుకుంటున్నారు